హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ప్రొఫెషనల్ గ్రేడ్ సూపర్ స్పెషల్ బ్రాడ్కాస్ట్ క్వాలిటీ కండెన్సర్ షార్ట్ గన్ మైక్రోఫోన్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ నా డెస్క్ పైన మీరు దాని బాక్స్ ప్యాకింగ్ అంతా చూడొచ్చు. ఇది నాకు సెరమోనిక్ కంపెనీ రివ్యూ కోసం పంపించింది. ఇది డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్, మోడల్ వచ్చేసి సౌండ్ బర్డ్ T3. ఇది వచ్చేసి ప్రొఫెషనల్ షార్ట్ గన్ మైక్రోఫోన్, అంటే మీకు ఎలక్ట్రానిక్ న్యూస్ గ్యాదరింగ్ అంటే ENG, ఫిల్మ్ మేకింగ్, ఫీల్డ్ రికార్డింగ్, సౌండ్ డిజైన్, ఇంకా బ్రాడ్కాస్ట్ అప్లికేషన్స్కి యూజ్ వస్తుంది. ఇది హై బిల్ట్ క్వాలిటీ, అంటే మొత్తం మెటల్లోనే చేస్తుంది ఇది కంప్లీట్గా. ఇక్కడ మీరు 150 అవర్స్ బ్యాటరీ లైఫ్, అంటే బిల్టిన్ బ్యాటరీతో వస్తుంది. బ్రాడ్కాస్ట్ క్వాలిటీ సౌండ్, ఇంకా గోల్డ్ ప్లేటెడ్ XLR కనెక్టర్ తోటి వస్తుంది, అంటే చాలా డ్యూరబుల్ లాంగ్ లైఫ్ ఉండే XLR సాకెట్ ఉంది దానికి. ఇది మొత్తం ఒక మంచి హ్యాండిల్ తోటి ఇట్లాంటి బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. ఇదంతా బ్యాక్ సైడ్ కూడా దాని స్పెసిఫికేషన్స్ అవన్నీ ఒకసారి మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఇక్కడ మీరు పిక్చర్ చూడొచ్చు. ఇది డైరెక్ట్ ఆన్ కెమెరా మైక్రోఫోన్ లాగా కూడా, అంటే కెమెరా పైన కూడా మీరు ఇన్స్టాల్ చేసి యూజ్ చేయొచ్చు. -10 dB ప్యాడ్ ఉంది, ఇంకా 150 Hz హై పాస్ ఫిల్టర్ ఉంది ఇందులో, హై ఫ్రీక్వెన్సీ బూస్ట్ ఉంది 6 dB, ఇంకా రీఛార్జబుల్ బిల్టిన్ లిథియం బ్యాటరీ, సాలిడ్ బ్రాస్ కన్స్ట్రక్షన్, XLR కనెక్టర్, బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. దీనిది కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్, అంటే హార్డ్ షేప్లో ఉంటుంది పికప్ ప్యాటర్న్. 75 నుంచి 20 kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, 150 Hz మీకు హైపాస్ ఫిల్టర్ ఉంది, ఇంకా 150 ohms ఇంపిడెన్స్, ఇంకా మీకు హై ఫ్రీక్వెన్సీ బూస్ట్ వచ్చేసి 6 dB ఉంది. ఇది 240.5 grams వెయిట్ ఉంది, అంటే దాదాపుగా 1.5 kg వెయిట్ ఉంటుంది. చాలా అంటే బ్రాస్లో చేసింది. బ్రాస్ మైక్రోఫోన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు RF ఇంటర్ఫియరెన్స్, ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్, డిస్టర్బెన్స్లు అవన్నీ మీకు అంటే చాలా తక్కువ ఉంటాయి. అంటే మొత్తం ఏదైనా కానీ మీకు డిస్టర్బెన్స్లను అది షీల్డింగ్ లాగా పనిచేస్తుంది. ప్లాస్టిక్ మైక్రోఫోన్స్లో ఆ ఫెసిలిటీ ఉండదు. మీకు ఇక్కడ సెరమోనిక్ బ్రాండింగ్ది, చిన్న సూట్ కేస్ లాంటి దాంట్లో నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది. దీనికి బఫర్ లాంటివి కూడా కింద బాటమ్ సెక్షన్లో ఉండి బోత్ సైడ్స్ మీకు సెరమోనిక్ బ్రాండింగ్ ఉండి చాలా టఫ్ కేసులో వచ్చింది. అంటే మీరు ఎక్కడికైనా కానీ క్యారీ చేసుకుని తీసుకెళ్లేలాగా ఫీల్డ్ మైక్ రికార్డింగ్ సిచ్యువేషన్స్లో అక్కడ మీరు ఎక్కడ ఆన్ లొకేషన్లో ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు. ఇంకా దీంతోపాటు చాలా ఐటమ్స్ వచ్చినాయి. ఇవన్నీ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు అన్ని ఇవన్నీ 1 by 1 చూపించేస్తాను. యూస్ చేసే ముందు మాత్రం, ఇది ప్రొఫెషనల్ గ్రేడ్ కండెన్సర్ మైక్రోఫోన్ కదా, మీరు కంప్లీట్ డీటెయిల్డ్గా మొత్తం యూజర్ మాన్యువల్ చదివేసుకోండి. ఎందుకంటే దాంట్లో యాక్సెసరీస్ అన్నీ ఎట్లా యూజ్ చేయాలి, ఇంకా దాని స్పెసిఫికేషన్స్, ఎవ్రీథింగ్, అంటే ఇది ఫ్యాంటమ్ పవర్ పైన కూడా రన్ అవుతుంది, మీకు బిల్టిన్ బ్యాటరీతో కూడా రన్ అవుతుంది, మళ్ళీ సెరమోనిక్ది ఎక్స్ట్రా వేరే పవర్ ప్యాక్స్ వస్తాయి, అవి కూడా పెట్టి రన్ చేయొచ్చు, అంటే 3 మోడ్స్లో రన్ అవుతుంది. ఇంకోటి మీకు మంచి క్యారీ కేస్, అంటే పౌచ్ కూడా వచ్చింది దాంతోపాటు, సాఫ్ట్ పౌచ్ జిప్పర్ తోటి, మీకు లోపలంతా మీకు సాఫ్ట్ మెటీరియల్ తోటి ఉంది. అంటే మీరు ఈ మైక్రోఫోన్ ఇందులో వేసుకొని ఎక్కడైనా కానీ క్యారీ చేసుకొని తీసుకెళ్లేలాగా మంచి క్వాలిటీ పౌచ్ తోటి వచ్చింది. ఇది చాలా ప్రీమియం ఉంది, అంటే మీకు చేతిలో పట్టుకోగానే తెలుస్తుంది అది చాలా హై క్వాలిటీ మైక్రోఫోన్ అని చెప్పేసి. దానికి స్టాండ్కి మౌంట్ చేయడానికి మీకు ఒకటి క్లాంప్ లాంటిది కూడా సెరమోనిక్ బ్రాండింగ్ది వచ్చింది. అది అడ్జస్టబుల్ కంప్లీట్, అంటే మీరు పైకి కిందికి అడ్జస్ట్ చేయొచ్చు. 1/4 inch ఇంకా 3/8 inch కింద థ్రెడ్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఎనీ ట్రైపాడ్ ఆర్ మైక్రోఫోన్ స్టాండ్కి ఇది ఫిక్స్ చేసి యూస్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి మీకు విండ్ ఫోమ్ కూడా వచ్చింది, అంటే విండ్ నాయిస్ అది కట్ చేయడానికి సెరమోనిక్ బ్రాండింగ్ది. కానీ డెడ్ క్యాట్ మాత్రం రాలేదు, అది మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. XLR to XLR చిన్న షార్ట్ లెంత్ది కేబుల్ వచ్చింది, అంటే మీరు ఎక్స్టర్నల్ రికార్డర్ కానివ్వండి మిక్సర్కి పెట్టుకోవడానికి. ఇంకోటి మైక్రో USB to USB కేబుల్ వచ్చింది. ఇదేంటంటే మీరు దాని ఇంటర్నల్ బ్యాటరీ ఉంది కదా, లిథియం అయాన్ బ్యాటరీ, అది ఛార్జ్ చేయడానికి. ఇంకా షాక్ మౌంట్ కూడా ఒకటి ఇచ్చారు. ఇది రెండు సైడ్స్లో మీకు రబ్బర్ మౌంట్ ఉండి మధ్యలో సెరమోనిక్ బ్రాండింగ్ ఉండేసి ఇది చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే మీరు కెమెరా పైన ఫిక్స్ చేసినప్పుడు, స్టాండ్ పైన ఫిక్స్ చేసినప్పుడు మీకు ఫ్లోర్ నాయిస్ అనవసరపు మీకు అంటే షాక్ ఏదన్నా ఉంటే ఆ నాయిస్ మైక్రోఫోన్కి ఎక్కకుండా ఇది ఫిల్టర్ చేసేస్తుంది. కింద మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కోల్డ్ షూ దగ్గర నుంచి మొదలు పెడితే మీకు 1/4 inch 3/8 inch అన్ని థ్రెడ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదండి యాక్చువల్ సెరమోనిక్ది సౌండ్ బర్డ్ T3. ఇక్కడ మీరు బ్రాండింగ్ చూడొచ్చు. సెరమోనిక్ చాలా హెవీ ఉంది, ఇది 240 grams పైనే ఉంది. ఇక్కడ మీరు సౌండ్ బర్డ్ T3 మోడల్ నేమ్ కూడా చూడొచ్చు. ఇక్కడ అన్ని మీరు దాని స్లాట్స్ కట్టింగ్స్ అవన్నీ చూడొచ్చు. మంచి టెక్స్చర్డ్ బ్లాక్ కలర్ ఫినిష్ ఉంది దీనిపైన. ఇంకా పట్టుకోవడానికి అది చాలా టఫ్ కనపడుతుంది. ఈజీగా అరౌండ్ 1 ft లెంత్ ఉంది దాన్ని. జనరల్గా షార్ట్ గన్ మైక్రోఫోన్స్ లెంత్ ఎక్కువ ఉంటాయి. ఈ కటింగ్స్ ఉన్నాయి కదా మీకు స్లాట్స్, అదేంటంటే మీకు ఆఫ్ యాక్సిస్ సౌండ్ రిజెక్షన్ కోసం, అంటే ఫ్రంట్ నుంచి మాత్రమే సౌండ్ పికప్ చేస్తుంది, సైడ్స్ నుంచి మొత్తం రిజెక్ట్ చేసేసి తక్కువ పికప్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు XLR గోల్డ్ ప్లేటెడ్ సాకెట్ చూడొచ్చు. దానిపైన మైక్రో USB పోర్ట్ ఉంది, అది మీరు ఈ కేబుల్ పెట్టేసి మైక్రో USBది దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయొచ్చు.
అంటే మీకు ఫ్యాంటమ్ పవర్ కాకుండా బిల్టిన్ బ్యాటరీ తోటి కూడా ఈ మైక్రోఫోన్ యూస్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ ఆన్ కెమెరా మైక్రోఫోన్ లాగా యూస్ చేయొచ్చు. ఇక్కడ 4 బటన్స్ ఉన్నాయి, ఇది ఆన్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఒక 1 సెకండ్ అట్లా మీరు హోల్డ్ చేసి పడితే ఇంటర్నల్ బ్యాటరీ తోటి పవర్ ఆన్ అవుతుంది. ఇది -10 dB ప్యాడ్, ఇదేమో మీకు హై ఫ్రీక్వెన్సీ బూస్ట్ 6 dB, ఇంకోటి హై పాస్ ఫిల్టర్ 150 Hz. ఇవన్నీ దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను కంప్లీట్ ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో ఏం చేస్తానంటే మైక్రోఫోన్ నా కెమెరాకి నా అంటే జూమ్ H6కి కనెక్ట్ చేసేసి కంప్లీట్ ఈ షాక్ మౌంట్ మీద పెట్టేసి మీకు కంప్లీట్ దాన్ని డెమో ఇస్తాను. అంటే సౌండ్ క్వాలిటీ అన్ని మోడ్స్ కూడా చూపిస్తాను, దాంట్లో బటన్స్లో ఫీచర్స్ అవన్నీ డీటెయిల్గా చూపించేస్తాను. అవన్నీ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే వీడియో టైటిల్ కూడా మీరు చూసారు కదా, స్వీటెస్ట్ సౌండింగ్ మైక్రోఫోన్ అని చెప్పేసి. యాక్చువల్గా ఇది చాలా హై క్వాలిటీ, సెరమోనిక్లో ఇంత క్వాలిటీ మైక్రోఫోన్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. ఇదే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్రోఫోన్ అనిపించింది, బిల్ట్ క్వాలిటీ అదంతా. మీరు నెక్స్ట్ క్లిప్లో కంప్లీట్ దీని డెమో అంటే నేను వాయిస్ శాంపుల్స్ అవన్నీ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాను. అదంతా చూసిన తర్వాత దీని క్వాలిటీ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను సెరమోనిక్ సౌండ్ బర్డ్ T3ది మీకు కంప్లీట్ ఆడియో టెస్ట్ చేసి చూపిస్తాను. అంటే నేను నార్మల్ రూమ్లోనే మాట్లాడుతున్నాను, అకాస్టిక్స్ ఏమీ చేసలేదు. నా నుంచి ఇది ఒక 8 to 10 inches డిస్టెన్స్ పెట్టి మాట్లాడుతున్నాను. ఎలాంటి ఫిల్టర్, పాప్ ఫిల్టర్ కానివ్వండి, డెడ్ క్యాట్ ఏమి యూజ్ చేయలేదు. కొంచెం రూమ్ రిఫ్లెక్షన్స్ వస్తే రావచ్చు. ఇంకోటి దీని అవుట్పుట్ నేను డైరెక్ట్ కెమెరాకి కాకుండా నా జూమ్ H6 రికార్డర్కి ఇచ్చాను, ఫ్యాంటమ్ పవర్ మీద రన్ అవుతుంది. బిల్టిన్ బ్యాటరీ తోటి మీరు రన్ చేస్తున్నప్పుడు దీనికి 3.5 mm చిన్నది ఒక కేబుల్ వచ్చింది కదా, అది మీరు కెమెరాకి అటాచ్ చేసి కూడా అట్లా కూడా యూస్ చేయొచ్చు. కానీ ఇట్లా ఫ్యాంటమ్ పవర్ మీద మీకు నాయిస్ లెవెల్స్ తక్కువ ఉండి ఆడియో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. హలో, మైక్రోఫోన్ టెస్ట్, సెరమోనిక్ సౌండ్ బర్డ్ T3 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు బాగా దగ్గరగా మాట్లాడితే మీకు పాప్ నాయిస్ రావచ్చు, అంటే మీ నోట్లోంచి విండ్ బ్లాస్ట్ వచ్చి దానికి తలిగి మీకు పాప్ నాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు క్లోజ్ డిస్టెన్స్లో మాట్లాడితే మాత్రం మీరు పాప్ ఫిల్టర్ పెట్టుకొని మాట్లాడాలి. హలో, ఇట్లా ప్రాక్సిమిటీలో మాట్లాడితే మీకు హలో చెక్ మైక్ టెస్ట్ 1, 2, 3 ఇట్లా మీకు అంటే విండ్ బ్లాస్ట్ అది రావచ్చు. ఇంకొంచెం గెయిన్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను గెయిన్ లెవెల్స్ ఒక 8 inches సరిపడ గెయిన్ లెవెల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు దీని పోలార్ ప్యాటర్న్ దీన్ని రొటేట్ చేసి కూడా దాని పికప్ ప్యాటర్న్ ఎట్లుందో చూపించేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నుంచి మాట్లాడుతున్నా. హలో సెరమోనిక్ సౌండ్ బర్డ్ T3 మైక్ చెక్ ఫ్రమ్ ద ఫ్రంట్. హలో సెరమోనిక్ సౌండ్ బర్డ్ T3 ఫ్రమ్ సైడ్. హలో సెరమోనిక్ సౌండ్ బర్డ్ T3 ఫ్రమ్ బ్యాక్ సైడ్. హలో సౌండ్ బర్డ్ సెరమోనిక్ T3 మైక్రోఫోన్ టెస్ట్ ఫ్రమ్ అదర్ సైడ్. హలో సౌండ్ బర్డ్ T3 సెరమోనిక్ మైక్ టెస్ట్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 8 to 10 inches. హలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది చాలా స్వీట్ సౌండింగ్ మైక్రోఫోన్, అంటే ఇందులో నాయిస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఇదివరకు నేను రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్ వాడేవాడిని, అంటే మీకు తెలుసు కదా కొంచెం కాంపాక్ట్ సైజ్ షార్ట్ గన్ మైక్రోఫోన్, ఆన్ కెమెరా మైక్రోఫోన్. అందులో నాకు మిడ్ హై ఫ్రీక్వెన్సీస్ కొంచెం ఎక్కువ అనిపించేవి, అందుకే దాన్ని తీసేసి నేను ఇది యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో కొంచెం అంటే మెటాలిక్ టిన్నీ సౌండ్ లేకుండా కొంచెం సాఫ్ట్ ఉంది. నాకు ఇది డైరెక్ట్ ఏం ఎడిటింగ్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ యూస్ చేయడానికి బెస్ట్ మైక్రోఫోన్ అనిపించింది. నేను దీన్ని ఒక ఫ్యూ డేస్ నుంచి, ఒక 1, 1.5 months నుంచి ఇదే మైక్రోఫోన్ని నా వీడియోస్ అన్నీ రికార్డ్ చేయడానికి, ఆడియోకి ఇదే వాడుతున్నాను. అంటే ఇది వచ్చినప్పటి నుంచి నేను రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్ పక్కన పెట్టేశాను. అయితే నాకు దీన్ని కొంచెం సౌండ్ క్వాలిటీ ఇప్పటిదాకా నేను యూస్ చేసిన మైక్రోఫోన్స్లో దీన్ని బెస్ట్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో పోస్ట్ ప్రాసెసింగ్ అంటే EQ సెట్టింగ్స్ అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా మాట్లాడితే చాలా బాగొస్తుంది. ఇంకా దీని ఆప్షన్స్ మీకు చూపించలేదు కదా, ఇక్కడ 4 బటన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ బటన్ అయితే పవర్ ఆన్ ఆఫ్, మీకు తెలుసు కింది నుంచి ఫస్ట్, అది ఫ్యాంటమ్ పవర్లో పనిచేయదు. మీరు ఇంటర్నల్ బ్యాటరీ యూస్ చేస్తున్నప్పుడు ఆన్ ఆఫ్ కోసం అది పవర్ బటన్. ఇంకా ఇటు టాప్ ఫస్ట్ బటన్ వచ్చేసి మీకు లో కట్ ఆఫ్ ఫిల్టర్, హై పాస్ అన్నా లో కట్ ఆఫ్ ఫిల్టర్ అన్నా కానీ ఒకటే. ఈ హై పాస్ ఫిల్టర్ నేను ఆన్ చేసి చూపించేస్తాను. ఇది ఆన్ చేస్తే మీకు 150 Hz నుంచి లో ఫ్రీక్వెన్సీస్ అన్నీ రోల్ ఆఫ్ అయిపోయి మీకు కొంచెం బేస్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆన్ చేసేసాను, ఇప్పుడు కొంచెం మీకు బేస్ తగ్గిపోయి అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, మీకు లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అంటే మీ రూమ్లో ఏదైనా ఏసీ నడుస్తుంటే బయట వెహికల్స్ సౌండ్ అవన్నీ కట్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ ఇట్లానే వాడతాను, కానీ ఇందులో కొంచెం బేస్ తక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ ఆఫ్ చేసేస్తాను. దాని తర్వాత సెకండ్ బటన్ వచ్చేసి మీకు హై ఫ్రీక్వెన్సీ బూస్ట్. ఇదేంటంటే కొంచెం ట్రిబుల్ అంటే మీకు సిబిలెన్స్ అనేది అంటే కొంచెం ట్రిబుల్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ అయిపోయి మీకు సిస్ అనే సౌండ్ కూడా కొంచెం పెరుగుతుంది. ఇది దేనికి యూజ్ చేస్తారంటే మీరు డెడ్ క్యాట్ లాంటివి లేకపోతే విండ్ ఫోమ్ లాంటివి వాడినప్పుడు మీకు ట్రిబుల్ తగ్గిపోతుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది వాడతారు. నేను మోస్ట్లీ ఇది యూస్ చేయను, ఇది మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకోటి థర్డ్ బటన్ వచ్చేసి -10 dB ప్యాడ్. ఇదేంటంటే మీకు
గెయిన్ తగ్గించేస్తుంది. ఇప్పుడు గెయిన్ తగ్గింది కాబట్టి నేను దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఇది లౌడ్ సౌండ్స్ రికార్డ్ చేయడానికి, ఇంకా మీరు అంటే లైవ్ కాన్సర్ట్స్, బ్యాండ్స్, అట్లా పెద్ద పెద్ద హై అవుట్పుట్ ఉన్న సౌండ్స్ క్లిప్పింగ్ అవ్వకుండా రికార్డ్ చేయడానికి ఇది -10 dB ప్యాడ్ యూజ్ చేస్తారు. ఇది మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నాను. అంతే, 3 ఆప్షన్సే ఉన్నాయి. బాగుంది మైక్ క్వాలిటీ. మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ప్రజెంట్లీ ఇది నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మైక్రోఫోన్ అయింది. ఎందుకంటే ఇది మంచి స్వీటెస్ట్ సౌండింగ్ మైక్రోఫోన్ నేను ఇప్పటిదాకా చూసిన వాటిలలో. అంటే నా వాయిస్కి ఇది పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇది ఇంకా ఇండియాలో అవైలబుల్ లేదు. అవైలబుల్ ఉన్న తర్వాత నేను లింక్స్ అప్డేట్ చేసేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. దీని ప్రైస్ అరౌండ్ 12-13,000 ఉండొచ్చు అని కంపెనీ చెప్పింది. అయితే ఈ మైక్రోఫోన్ నాకు నచ్చిందని అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. అది పర్సనల్ చాయిస్. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్కి డిఫరెంట్ డిఫరెంట్ మైక్రోఫోన్స్ సెట్ అవుతాయి. దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి 2 అవర్స్లో దాని బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. 150 అవర్స్ బ్యాకప్ ఉంది. ఇంకా మీరు కావాలంటే ఫ్యాంటమ్ పవర్ మీద, ఎక్స్టర్నల్ పవర్ ప్యాక్స్ మీద కూడా రన్ చేయొచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సౌండ్ బర్డ్ T3 సెరామోనిక్ బ్రాండ్ది. మంచి బ్రాస్లో బిల్ట్ క్వాలిటీ తోటి, హై క్వాలిటీ బ్రాడ్కాస్ట్ క్వాలిటీ సౌండ్ తోటి సూపర్బ్ ఎక్సలెంట్ మైక్రోఫోన్. ఇది స్వీటెస్ట్ సౌండింగ్ మైక్రోఫోన్ నేను ఇప్పటిదాకా చూసింది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.